భక్తి కీర్తన పునీత లూకా రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 69వ వచనము నుండి 75వ వచనం వరకు. అందరూ ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలయన ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. తన సేవకుడగు దావీదు వంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచెను. తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియజేసినది ఇదియే. అందరూ ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలయన ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను. మన పితరులను కనికరముతో చూచెను. తన పరిశుద్ధ నిబంధనను సమర్పణకు తెచ్చుకొనెను. అందరూ ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలయన ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. మనలను శత్రువుల భారీ నుండి విముక్తులను కావించి నిర్భయముగా ఆయనను సేవించునట్లును, మనము జీవితాంతము పవిత్రులుగా నీతిమంతులముగా జీవించినట్లును చేసినది మన పితరుడైన అబ్రహాముతో ఆయన ప్రమాణము చేసెను. అందరూ ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలయన ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను.